టికెట్ ఇచ్చిద్దేనని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టారు. అయితే మాగుంటకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి ముఖ్యమంత్రి ఆ భావంలో ఉన్నారని సూచించారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి బదులు బాలినేని విక్రాంత్ రెడ్డికి టికెట్ ఇస్తాము అని చెప్పి ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పారు. మరో దశలో దీంతో ఈ ప్రతిపాదనతో ముందుకు వచ్చిన హైకమాండ్ కి బాలినేని ఇంకో షరతు విధించారు. మాగుంట శ్రీనివాసరెడ్డికి కాకుండా ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలన్నిటిపై కూడా దాదాపుగా సుదీర్ఘంగా గంటసేపు చర్చలు జరిగాయి. బాలినేని శ్రీనివాసరెడ్డిని గిద్దలూరు నుంచి పోటీ చేయాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించలేదు. మాగుంట శ్రీనివాసరెడ్డిని కానీ మాగుంట రాఘవరెడ్డిని కానీ ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని చెప్పి సూచించారు. మాగుంటను వదులుకుంటే పార్టీకే నష్టమని, తనకేమీ నష్టం లేదు అని చెప్పి కూడా ఆయన తేల్చి చెప్పారు. పార్టీ శ్రేయస్ దృష్ట్యానే నేను మాగుంట శ్రీనివాసరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని పదే పదే కోరుతున్నానని, తన సొంత లాభం ఏమీ లేదనే విషయం తెలుసుకోవాలి అని చెప్పి కూడా ఆయన గట్టిగా చెప్పారు. అయితే పార్టీ చేయిస్తున్న సర్వేలు కూడా అవి ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి, అవి కొంతమంది కావాలని చెప్పి వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తున్నారు అని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సజ్జలకు విజయసాయిరెడ్డికి చెప్పినట్టు తెలిసింది. అలా కాకుండా మీరు మాగుంట శ్రీనివాసరెడ్డిని కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి పెడితే అక్కడ ఉపయోగం ఏమిటనని చెప్పి ప్రశ్నించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగా ఆయన ఎమ్మెల్యేగా తెలుసు, కానీ అక్కడున్న నేతలకు ఎవరికి పరిచయాలు ఉన్నాయని కూడా ప్రశ్నించారు. మాగుంట శ్రీనివాసరెడ్డి రంగంలో లేకపోతే నాలుగైదు నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి అని కూడా చెప్పారు. మాగుంట మీరు నా బదులు మా అబ్బాయిని నిలబెట్టాలని చెప్పి సూచిస్తున్నారు, కాబట్టి మాగుంట శ్రీనివాసరెడ్డి బదులు ఆయన కుమారుడు రాఘవరెడ్డిని నిలబెట్టాలి అని చెప్పి కూడా ఆయన సూచించారు. ఈ ప్రతిపాదనలపై మరోసారి సీఎంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని, ఫోన్ చేసి ఏ విషయం చెబుతాము అని కూడా వాళ్ళు చెప్పినట్టు తెలిసింది. సుమారు గంటసేపు జరిగిన చర్చల్లో కూడా ఏ అంశం కూడా కొలిక్కి రాకపోవడంతో వీళ్ళంతా కూడా, ఇద్దరు హైకమాండ్ నుంచి వచ్చిన ఇద్దరు పెద్దలు కూడా బయలుదేరి వెళ్లిపోయారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రితో మాట్లాడి బాలినేని శ్రీనివాసరెడ్డికి మళ్లీ రిప్లై ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. అయితే వెళ్లిపోయి 15 నిమిషాలు అవుతున్నా ఇంతవరకు మాత్రం ఎటువంటి రిప్లై రాలేదు అని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ రోజు ఉదయం బాలినేని శ్రీనివాసరెడ్డి మా విజయసాయి రెడ్డికి ఫోన్ చేసి నిన్న ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఈ రోజు కలిసేందుకు అవకాశం ఉందా అని చెప్పి ప్రశ్నించారు. అయితే ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని చెప్పిన విజయసాయి రెడ్డి అసలు విషయం తాపీగా సెలవిచ్చారు. మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం అండ్ నెల్లూరు జిల్లాల చీఫ్ కోఆర్డినేటర్ గా పెట్టి ఆయన్నే ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయిస్తామని చెప్పినట్టు తెలిసింది. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా గిద్దలూరు వెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి సూచించారు. దీంతో ఒకసారిగా కసుమన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంటకు పోటీ చేయకపోతే తాను పోటీ చేసే ప్రసక్తే లేదు అని చెప్పి తేల్చి చెప్పారు. అయితే ఒకసారి వచ్చి సీఎంతో మాట్లాడాలని చెప్పి విజయసాయి సూచించగా, ఇంకా ప్రతిపాదన ఇదైతే ఇంకా సీఎంతో మాట్లాడేదే ఉంది అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆయన హైదరాబాద్ వెళ్లిపోతుండటంతో ఒకసారిగా ఆయన ప్యాలెస్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఆయన విజయవాడలోనే ఉండాలని, వెనక్కి రావాలి అని చెప్పి బతిమాలారు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి విజయవాడలో ఒక కార్పొరేట్ హోటల్, ఆయన ఒక హోటల్లో బస చేశారు. ఆ హోటల్ కి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు విజయసాయి రెడ్డి కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మంతనాలు జరిపి వెళ్లిపోయారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఈ అంశం కొలిక్కి రాకపోవడంతో, పైగా కొత్త ప్రతిపాదనలు తెరపైకి రావటం, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి బదులు బాలినేని ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి సీఎంఓ నుంచి ప్రతిపాదన రాగా, మాగుంట శ్రీనివాసరెడ్డికి బదులు మాగుంట రాఘవరెడ్డి ఆయన కుమారుడికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించారు. మొత్తం ఈ ప్రతిపాదనలన్నీ ఒకళ్ళ ప్రతిపాదనలు మరొకళ్ళు ముందు పెట్టడంతో చివరికి మళ్ళీ ఈ విషయమై సీఎంతో మాట్లాడి మీకు రిప్లై ఇస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలిసింది. అయితే ఒకవేళ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ ఆయన కుమారుడు రాఘవరెడ్డి కానీ ఇవ్వకపోతే తాను పోటీ చేసే ప్రసక్తే లేదు అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పినట్టు తెలిసింది. తానేదో పార్టీ హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నానను, లేకపోతే తన స్వలాభం కోసం ఈ ప్రతిపాదనలు పెట్టానని అనుకోవద్దని కూడా